హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ ఈరోజు మనం శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో ఇప్పటి వరకు మనము 18-19 వారాలు చర్చించాము. ఈ రోజు మనము ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా ముంబై టెంపుల్ ఆల్రెడీ లీజుకి తీసుకున్నారు, ఆ తరువాత ఆ ప్లేస్ ను మాత్రము ఇంకా వాళ్ళు ఇంకా పూర్తిగా సొంతం చేసుకోలేకపోయారు. అయితే తర్వాత ఏం జరిగింది అనేది ఈ రోజు మనం వచ్చే వారం కూడా చర్చించుకుందాం. ముందుగా మనం ప్రార్థనలు స్టార్ట్ చేసుకుని క్లాసులు మొదలు పెడదాం. శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ ప్రేయర్స్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుత పద కమలం శ్రీ గురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్ర జాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధాకాంతా నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాము శ్రీల ప్రభుపాదుల వారు ఆఫ్రికా వెళ్ళారు. ఆఫ్రికా కెన్యా వెళ్ళి అక్కడ ఎంతో బాగా ప్రీచింగ్ చేశారు. కెన్యాలో శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళగానే ఆయన కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పుకున్నాము. శ్రీల ప్రభుపాదుల వారు కోసము బ్రహ్మానంద ప్రభు బట్టల్ని రెడీగా సిద్ధంగా ఉంచినప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి ఆ బట్టల్ని తీసుకుని వెళ్తారు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు వెయిట్ చేస్తారు ఈవినింగ్ వరకు. ఆ తరువాత ప్రభుపాదుల వారి ప్రోగ్రామ్ కి ఆ పిల్లలు బట్టలు వేసుకొని రావడం జరుగుతుంది ప్రభుపాదుల వారిని. ఆ విధంగా అక్కడ ప్రభుపాదుల వారి ప్రీచింగ్ ప్రోగ్రామ్ కూడా కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ తరువాత అక్కడ మనకి క్లాస్ జరిగిన తర్వాత ప్రసాదం వండుతారు అక్కడ ఉన్న డివోటీస్. కానీ ప్రభుపాదుల వారికి నచ్చదు, అంటే ఈ విధంగా కాదు, కృష్ణుడికి వండవలసిన భోగ ఈ విధంగా కాదు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారే స్వయంగా అక్కడ ఉన్న వారందరి కోసం కూడా ప్రసాదం తయారు చేసి కృష్ణుడికి భోగ సమర్పించి ఆ తరువాత అందరికీ వడ్డిస్తారనమాట. మనం చర్చించుకున్నాము శ్రీల ప్రభుపాదుల వారు ఎలాంటి స్థితిలో కూడా ఆయన ఎప్పుడూ కూడా టెన్షన్ పడడం, ఇరిటేట్ అవడం అవన్నీ ఉండవు అనమాట. అవి సామాన్యంగా మనలాంటి సాధకులు ఆ విధంగా ఉంటారు, కానీ శ్రీల ప్రభుపాదుల వారు వాటన్నిటికంటే అతీతంగా ఉంటారు. అయితే ప్రభుపాదుల వారు బ్రహ్మానంద ప్రభుని ఇండియాకి ఆహ్వానిస్తారు. ముంబైలో ఎంతో గొప్ప టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేము మిస్టర్ నాయర్ నుంచి ఆల్రెడీ మేము ప్లేస్ తీసుకున్నాము, ఆల్రెడీ మేము పేమెంట్ కూడా చేశాము, అంటే ఫుల్ పేమెంట్ కాదు, అప్పటి వరకు కొంచెం కొంచెం పేమెంట్ మాత్రం చేశాము. ఇంకా అక్కడ చాలా పెద్ద టెంపుల్ వస్తుంది, ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయి, రమ్మని బాగా ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అని బ్రహ్మానంద ప్రభువుని ఇన్వైట్ చేస్తారనమాట. ఫస్ట్ ఆయనకి మనసులో ఉంటుంది, ఇక్కడ నేను అక్కడికి వెళ్తే ఇక్కడ ప్రీచింగ్ ఆగిపోతుంది అని ఆయన మనసులో ఆ బెంగ ఉంటుంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఆహ్వానిస్తారు కాబట్టి వస్తారనమాట, ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళు చూసుకుంటారని ప్రభుపాదుల వారి అభిప్రాయం. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి ముంబై వెళ్తారు. అయితే అంతకు ముందే అక్కడ ఉన్న ఒక భక్తుడు ఏం చేస్తాడంటే ప్రభుపాదుల వారిని
ప్రభుపాద్ నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అవునా? అయితే సరే, వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని టెంపుల్స్ లో కూడా బ్రహ్మచారులు ఉంటారనమాట. ఆ బ్రహ్మచారులందరికీ కూడా సన్యాస దీక్ష ఇవ్వడానికి కొంత సమయం అనేది ఉంటుంది. కొన్ని సంవత్సరాలు వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాళ్ళకి సన్యాస దీక్ష ఇస్తారు, అంతే తప్ప ముందే ఇవ్వరనమాట. అంతలోపు వాళ్ళు కావాలంటే వివాహం చేసుకోవచ్చు. అలా ఒక భక్తుడు నేను వివాహం చేసుకుంటాను అంటాడు, అయితే సరే చేసుకోవచ్చు. అక్కడ ఆఫ్రికాలో ఎలా ఉంటుంది అంటే, సంప్రదాయము ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ కన్య యొక్క తల్లిదండ్రులకి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు ఇస్తేనే వాళ్ళు అమ్మాయిని ఇస్తారనమాట. అంటే ఇక్కడ ఏమిటి, మన ఇండియాకి వ్యతిరేకంగా ఉంది ఇక్కడ సంప్రదాయము అని ప్రభుపాదుల వారు అంటారనమాట. ఒకప్పుడు మనం చూసాం కదండి పాత సినిమాల్లో కన్యాశుల్కం అనేది ఉంది అని, ఆ విధంగా ఇంకా అక్కడ కన్యాశుల్కమే నడుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అయితే ఆయన దగ్గర డబ్బు లేదు, ప్రభుపాదుని అన్ని వదిలేసి మీ దగ్గరికే వచ్చి ఉన్నాను, కాబట్టి మీరే చూసుకోవాలి, ఇంకా మీదే బాధ్యత. అయితే మరి ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుపాదుల వారే వాళ్ళకి డబ్బు కట్టాలి. అందుకని ప్రభుపాదుల వారు ఒక సలహా ఇస్తారనమాట. అంటే నీకు వివాహం అయితే నేను తప్పకుండా చేస్తాను, నేను ఒక అమెరికా అమ్మాయిని ఇచ్చి మీకు వివాహం చేస్తాను, కానీ నువ్వు అప్పటి వరకు నువ్వు కంగారు పడకుండా నువ్వు ప్రీచింగ్ ప్రోగ్రామ్ లో కంటిన్యూ చెయ్యని చెప్పేసి వస్తారనమాట. ఆ తర్వాత అతనికి అమెరికా అమ్మాయిని ఇచ్చి శ్రీల ప్రభుపాదుల వారు వివాహం చేస్తారు. అక్కడ ఆఫ్రికాలో ఆల్రెడీ డిటీస్ ఇన్స్టాల్ చేశారని మనము లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డిటీస్ ని ఎక్కడ ఎలా ఉంచాలి అనే ఇంకా అవగాహన లేక, లేకపోతే క్లీన్ చేసినప్పుడు ఎవరైనా తప్పు చేశారో తెలియదు, రాధాకృష్ణుల విగ్రహాలకు మధ్యలో 30 ఫీట్ దూరం ఉంచేశారనమాట. అదేమిటి, ఆ ఇంత దూరం పెట్టారు? ఎప్పుడైనా రాధాకృష్ణ విగ్రహాల మధ్యలో వీలైతే 3 అడుగుల దూరం ఉండాలి, అంతకు మించి దూరంగా ఉంచకూడదు. మీరెందుకు ఇంత దూరంగా ఉంచారు అంటే, ఆ వాళ్ళు ఎవరు క్లీన్ చేశారో వాళ్ళ మీద చెప్తారనమాట. ఆ విధంగా ఎప్పుడైతే రాధాకృష్ణ మధ్యలో ఎక్కువ దూరం ఉండకూడదు, ఆ విధంగా వాళ్ళకి వివరిస్తారు. ఎప్పుడైతే రాధాకృష్ణ మధ్యలో ఎక్కువ దూరం ఉంటే మీ భక్తిలో కూడా, మీకు భగవంతుడికి కూడా అదే విధంగా మీకు దూరం అనేది ఏర్పడుతుంది అని శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తారనమాట. అక్కడి నుంచి ప్రభుపాదుల వారు బ్రహ్మానంద ప్రభువుని తీసుకొని ముంబైకి వస్తారు. అయితే ముంబైకి వచ్చింది ఎప్పుడండి? అది 1972లోనే ఇంకా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ముంబైకి వస్తారో, ముంబైలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చాలా విస్తృతంగా చేస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు మెయిన్ యొక్క లక్ష్యం ఏంటి, ప్రభుపాదుల వారి లక్ష్యము, అక్కడ ప్రీచింగ్ చేయాలి, మంచి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. అయితే అన్ని ప్రభుపాదుల వారు అన్ని చూసుకుంటున్నారు. ఆయనే చూసుకునేటప్పుడు ప్రభుపాదుల వారు ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, అక్కడ ఇండియాలో ఏదైనా ఒక విషయాన్ని డీల్ చేయాలంటే అక్కడ డివోటీస్ కి చేత కావట్లేదు, ఆయన వాళ్ళు చెయ్యలేకపోతున్నారు అనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నేను ప్రతి చిన్న విషయంలో నేనే మైక్రో మేనేజ్మెంట్ చేస్తే, మైక్రో మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఒక పని అప్పగిస్తే అది వేరే వాళ్ళే చూసుకోవాలి. ఎవరైనా అలా చూసుకోలేదనుకోండి, ఎవరైతే బాధ్యత అప్పగించారో వాళ్ళే అన్ని చేయాల్సి ఉంటుంది ప్రతి చిన్న పని. ఇలా మైక్రో మేనేజ్మెంట్ నేను చేస్తే నేను ఎప్పుడు ఇంకా ఈ మొత్తం ఈ శాస్త్రాలన్నిటికీ కూడా నేనెప్పుడు భాష్యాన్ని రచించగలను, నేనెప్పుడు ట్రాన్స్లేట్ చేయగలను? మీరు మేనేజ్మెంట్ విషయాలు మీరు చూసుకోవాలి అని శ్రీల ప్రభుపాదులు వారు అంటూ ఉంటారనమాట. ఇప్పుడు ప్రభుపాదులు వారు అప్పటి వరకు భగవద్గీత రాశారు, శ్రీమద్ భాగవతం ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి రాయాలనుకుంటే. ప్రభుపాదుల వారికి సమయం ఉంటే ఇంకా ఎన్నో గ్రంథాలని తర్జుమా చేసేవారు, కానీ అప్పటికి ప్రభుపాదుల వారికి అంతవరకే సమయం ఉందనమాట. అందుకని నాకు సమయం ఇవ్వడం లేదు, మీరు ప్రతి విషయంలో నేనే ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందని ప్రభుపాదుల వారు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ప్రతి చిన్న విషయంలో మా గురు మహారాజ్ కానీ, చాలా మంది మహారాజు, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కానీ ప్రతి చిన్న విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అది వాళ్ళ గురుదేవుల యొక్క వాళ్ళ గురుదేవుల్ని చూసి వీళ్ళు అవన్నీ నేర్చుకుంటారనమాట. ఎలా ఒక గురువు ఉండాలి అనేది ఆదర్శంగా ఉండేవారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ తర్వాత ఏం చేస్తారండి, అక్కడి నుంచి అక్కడే ముంబైలో ఒక ప్రదేశంలో ప్రీచ్ చేస్తూ ఉంటే అక్కడికి రాధాకృష్ణ అనే డాక్టర్ రాధాకృష్ణ వస్తాడనమాట. ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే, నిరాకార వాదం గురించి బోధిస్తూ ఉంటాడు. అయితే ఆ నిరాకార వాదం గురించి బోధిస్తూ ఉంటే శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి అడుగుతారు,
భగవద్గీతలో ఎక్కడ శ్రీల ప్రభుపాదుల వారు, ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు? కృష్ణుడు చెప్పే జ్ఞానం ఏదైనా సరే నేను చెప్తున్నాను అన్నాడు, కానీ నాలో ఉన్న పరమాత్మ చెప్తున్నాడు అలా ఎక్కడైనా చెప్పాడా? ఏ శ్లోకంలో ఉంది చెప్పండి అని అడుగుతారనమాట. అంటే అలా ఏం చెప్పలేదండి. మరి ఎందుకు మీరు అలా చెప్తున్నారు? అంటే ఎప్పుడైనా నిరాకారవాదులు సరైన భక్తుణ్ణి కలుసుకుంటే, వాళ్ళు గనక ఆ సరైన భక్తుణ్ణి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఆ సమాధానం చెప్పగలిగేవారు కాదనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారికి ఏ తత్వంలో ఉన్నవారైనా సరే, అది నిరాకారవాదులైనా శూన్యవాదులైనా, ఈ బౌద్ధులు జైనులు ఈ క్రిస్టియన్స్ ఎవ్వరిని కలిసినా కానీ ప్రభుపాదుల వారితోని మాట్లాడలేకపోయేవారు. ప్రభుపాదుల వారికి ఎంతో అవగాహన ఉంది, శాస్త్రాల మీద అన్నిటి గురించి అవగాహన ఉంది. కానీ వీళ్ళకి ప్రభుపాదుల వారు ఎలా ఉండేవారంటే, ఇప్పుడు చాలాసార్లు మా మహారాజులు కూడా అలా చేస్తూనే ఉంటారనమాట. ఇప్పుడు దేని గురించి మనము ఖండించాలనుకుంటున్నామో దాని గురించి కూడా అవగాహన అనేది వాళ్ళకు ఉండాలి. ఉన్నప్పుడే కదండి ఇప్పుడు ఎవరితో అయినా వాళ్ళ గురించి మనం డిబేట్ చేసి వాళ్ళతో మాట్లాడాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మనము ఇప్పుడు ఎదుటి వారి పక్షంలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అది కూడా మనకి తెలిసి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మనం కౌంటర్ చేయగలం. అలా శ్రీల ప్రభుపాదుల వారు ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళ మెయిన్ తత్వం ఉంటుంది కదా, ఆ తత్వం మీదనే దెబ్బ కొట్టేవారు అనమాట. ఇప్పుడు బౌద్ధులది శూన్యవాదం అంటే ఏ విధంగా చెప్తూ ఉంటారంటే ఏమీ లేదు అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. వాళ్ళు ఏమీ లేదే అక్కడే అదే మొత్తము, అదే మొత్తంలోనే ఏమీ లేదు అని ఒక తత్వం ఉంది వాళ్ళది. అయితే ఆ తత్వం యొక్క మూలంలోనే దెబ్బ కొట్టేవారు ప్రభుపాదుల వారు. ఏమన్నారంటే ఏమీ లేదన్నప్పుడు అక్కడ ఇంక ఏమీ లేనప్పుడు అక్కడ ఆనందం ఎలా ఉంటుంది? ఏ ఆనందము దొరకనప్పుడు నువ్వు ఎలా ఆనందిస్తావు అని అడిగితే ఆ ఎదుటి వారికి ఆన్సర్ చెప్పడానికి ఏమీ ఉండేది కాదనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు నిరాకారవాదాన్ని కూడా దెబ్బ కొట్టారు. ఆ తరువాత కొంతమంది ఇప్పుడు ప్రీచింగ్ చేస్తూ ఉంటే అనేక మంది దగ్గరికి వెళ్తూ ఉంటారు, వాళ్ళతో కలుస్తూ ఉంటారు. అలా ఇద్దరు దంపతులు ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ప్రభుపాద్ మేము చాలా స్పిరిచువల్ గా ఉన్నాము, మాకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాసలీల గురించి వివరించండి. అంటే వాళ్ళకి అంతవరకు ఏ అవగాహన లేదు, ఏం క్లాసులు వినలేదు, కానీ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్లకు తోచినంతలో ఇంట్లో వాళ్ళు విగ్రహారాధన చేయడం ద్వారా మేము గొప్ప భక్తులం అని అనుకుంటున్నారనమాట. అలా మేము అంటే అది ఆధ్యాత్మికంగా ఉన్నతి పురోగతి చెందిన వాళ్లకు మాత్రమే రాసలీల గురించి తెలుసుకోవాలి అని శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తారు. అయితే వాళ్ళు ఒప్పుకోరు, మేము చాలా ఉన్నతిలో ఉన్నాము, మాకు తెలుసు మా తత్వము, మేము ఆల్రెడీ ఆధ్యాత్మికంగా చాలా పురోగతి చెంది ఉన్నాము, అందుకని మాకు రాసలీల గురించి వివరించండి. అంటే వాళ్ళు అలానే వాదిస్తూ ఉంటే ప్రభుపాదుల వారు అంటారనమాట, మీరు ఉండవచ్చు కానీ ఆధ్యాత్మికంగా నేను పురోగతి చెందలేదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి రాసలీల గురించి వివరించరు అనమాట. ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి ఎప్పుడు కూడా దాని గురించి చెప్పేవారు కాదు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ కొంతమంది ఒక బ్రాహ్మణ్ణి కలుస్తారండి, ఆయన పేరు రామకృష్ణన్, కానీ ఆయన శైవేట్ అనమాట. శైవేట్ అంటే శైవులు, వాళ్ళు శైవ బ్రాహ్మణులు. అయితే వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారిని కలిసినప్పుడు వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, బ్రాహ్మణులు అంటే కేవలం బ్రాహ్మణుల యొక్క సంతానం మాత్రమే బ్రాహ్మణులు అనే అపోహ ఉంటుంది. కానీ మన శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు పదే పదే చెప్పేవారు ఏమిటి అంటే, బ్రాహ్మణులు అంటే కేవలం బ్రాహ్మణుల యొక్క వంశంలో పుట్టిన వారు కాదు, బ్రాహ్మణత్వాన్ని అలవరుచుకున్న వాళ్ళు, బ్రాహ్మణుల యొక్క గుణగణాలని అలవరుచుకుని దాన్ని పాటించిన వాళ్లే బ్రాహ్మణులు, కేవలం బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని పదే పదే చెప్తూ ఉండేవారు. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ఈ ముంబైలో ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ బాధ్యతని గిరిరాజు ప్రభుకి ఇస్తారనమాట. గిరిరాజు ప్రభు ఎవరంటే ఆయన కూడా ఒక అమెరికన్. అంతకుముందు ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటే, తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ మరియు బ్రహ్మానంద ప్రభు.
వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా సన్యాసం తీసుకోవడం వలన వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళి ప్రీచ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఇంకా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళే, వేరే మంది వేరే వాళ్ళు కూడా చాలా మంది డివోటీస్ ఉన్నారు అక్కడ. కానీ ప్రభుపాదుల వారు గిరిరాజు మహారాజుని మాత్రమే, అంటే అప్పటికి గిరిరాజు ప్రభు, ఆయన్ని మాత్రమే ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ ముంబైలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ బాధ్యతను మొత్తం ఆయనకే అప్పగించారు. కారణం ఏమిటి, అంతమంది ఉండగా గిరిరాజు ప్రభువునే శ్రీల ప్రభుపాదుల వారు ఎందుకు ఎన్నుకున్నారు అంటే, అందులో ముఖ్యంగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా ప్రభుపాదుల వారు ఎవరికైనా సరే ఏదైనా ఒక పెద్ద బాధ్యతని ఇచ్చినప్పుడు ఏం చూసేవారు, మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం ఏమిటి అంటే, ప్రభుపాల వారు వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది, ఆ ఎంత క్రియేటివిటీ ఉంది, ఎంత బాగా వాళ్ళు ఆ సేవ చెయ్యగలరు అనేది చూసేవారు కాదనమాట. ఏం చూసేవారు అంటే వాళ్ళు ఎంత సిన్సియర్ అని చూసేవారు. ఎవరైనా సిన్సియర్ గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువగా తెలివితేటలు లేకపోయినా సరే వాళ్ళకి ఆ సేవ ఇచ్చేసేవారు. ఇప్పుడు సిన్సియర్ గా ఉన్న వాళ్ళు వాళ్ళకి కావలసినవన్నీ, ఆ సేవ చేయడానికి ఏమేం కావాలో అవన్నీ వాళ్లే నేర్చుకునేవారు, సంపాదించుకునేవారు. గురువు యొక్క కృప కూడా వాళ్ళకు ఉండేది. సిన్సియర్ కాని వాళ్ళకి ఎప్పుడు కూడా ఇచ్చేవారు కాదు. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, ముంబైలో ఆయన ఎవరండి, ముంబై ప్లేస్ తీసుకున్నారు కదా, ఆ నాయర్ ప్లేస్ మాతాజీ, నాయరా మిస్టర్ నాయర్ మాతాజీ. నాయర్ ఎలా ఉన్నాడు అంటే చాలా చాలా కన్నింగ్ అన్నమాట. ఎంత కన్నింగ్ అంటే, నాయరు మనకు ఫస్ట్ ప్రభుపాదుల వారికి అనిపించింది ప్లేస్ తీసుకున్నప్పుడు చాలా మంచి డీలే, 14 లాక్స్ కే మనకు మొత్తం ఇచ్చేస్తున్నాడు, చాలా మంచి డీల్ అని అనుకున్నారు. కానీ ఆ నాయర్ యొక్క తెలివితేటలు ఎంత అతిగా ఉన్నాయంటే, ఆయన అనుకున్నాడు ఈ ఇస్కాన్ వాళ్ళు చాలా అమాయకులు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని మనం ఈజీగా మోసం చేయవచ్చు. అందుకని ఏం చేశాడంటే, వీళ్లకు ప్లేస్ ఇచ్చాడు, వీళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇంకెవరో ఇంకొకళ్ళు ఉన్నారనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కంపెనీ సి అనుకోండి, వాళ్ళు ఏ ఆయన నాయర్, బి మన ఇస్కాన్ డివోటీస్, సి ఇంకొకరు ఉన్నారనమాట, వాళ్ళకు కూడా నేను ఈ ప్లేస్ ఇస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకున్నాడు. అలా ఆయన ఏమిటంటే, ఒకటే ప్లేస్ ని ముగ్గురు నలుగురికి నేను ఇస్తానని చెప్పడము, అందరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం, ఆ విధంగా చేస్తున్నాడు. కానీ ఈ గిరిరాజ్ ప్రభు ఎవరు అంటే, ఆయన అమెరికను, ఆయన చాలా చాలా సింపుల్ పర్సన్. ఇలాంటి మోసము ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటి, ఇండియాలో ఏదైనా మోసమైనా తెలివితేటలైనా అతిగా అతిగా ఉంటాయి అందరికీ. కానీ ఈయనేమో చాలా సింపుల్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్. అలాంటి వాళ్లతో ఈయన ఎలా డీల్ చేయగలడు అనిపించదు అనమాట. ఆ నాయర్కే అనిపించేది ఈ గిరిరాజుని మోసం చేయడం చాలా సులభం అని ఆయన కూడా భావించేవారు. ఆ విధంగా అక్కడ ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనే గిరిరాజు ప్రభు అక్కడ, ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ ని చూసుకుంటూ ఉన్నారు. అలా అక్కడ పరిస్థితి ఎలా ఉందండి అంటే, ఎప్పుడైతే ఆ టెంపుల్ తీసుకుందామని అనుకున్నారో, వాళ్ళకి ఎంత అడ్వాన్స్ ఇచ్చారు అంటే, కేవలము 2 లక్షలు మాత్రం అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళు ముందే అనుకుంటారనమాట, అగ్రిమెంట్ లో ఏం చేసుకుంటారంటే, ముందు 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి, ఎప్పుడైతే ఆ ప్లేస్ వీళ్ళకి రిజిస్ట్రేషన్ టైం వస్తుందో అప్పుడు మిగిలిన అమౌంట్ అంతా కూడా కట్టి, మిగిలిన 12 లక్షలు కట్టి మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నప్పుడు దానికి సేల్ డీడ్ ఇచ్చేయాలి. అంటే అగ్రిమెంట్ ఆల్రెడీ వీళ్ళు 2 లక్షలు ఇచ్చారు అని కన్ఫర్మ్ చేసి ఆయన ఏమీ ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు ఈయన వెళ్ళినా కానీ ఇవ్వడం లేదు. ఇవ్వకుండా దాన్ని ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, సరే అయితే నేను మీకు ఇవ్వాలి అంటే ముందు నాకు ఇప్పుడు మీరు 5 లక్షలు ఇస్తే నేను అప్పుడు మీకు సేల్ డీడ్ ఇస్తాను అని చెప్తాడు. అంటే ప్రభు ఆయనకు 5 లక్షలు కావాలంటే అప్పుడు నుంచి అప్పటికప్పుడు ఎలా తీసుకురాగలరు? ఆయన ఆలోచిస్తాడు ఏం చేయాలి నేను అని, బాగా ఆలోచించి శ్రీల ప్రభుపాదుల వారికి లెటర్ రాస్తాడు. ఈయన ఇప్పుడు 5 లక్షలు అడుగుతున్నారు ప్రభుపాద, మీరు ఏం చేయాలి అని. ప్రభుపాదుల వారు, ఇది అగ్రిమెంట్ లో లేదు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో ఈయన తీసుకొని వస్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి పెట్టాడు అనమాట, ఇంకొక మెలిక, ఒక ప్రాబ్లం అయిపోగానే ఇంకొకటి పెడుతున్నాడు. చారిటీ కమిషనర్ నుండి అప్రూవల్ తీసుకొని రావాలి, మీరు అప్రూవల్ తీసుకొని వస్తేనే నేను మీకు
సేల్డిడిస్తాను. అదేమిటి, ఇది కూడా లేదు కదా, ఈ కమిషనర్ నుంచి అప్రూవల్ కావాలని ఎప్పుడు చెప్పారు? చెప్పలేదు కదా. ఆయన చాలా పలుకుబడి ఉంది, ఆయన ఒక పొలిటీషియను అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆయన ఒక పొలిటీషియను, ఆయన దగ్గర ఎన్నో మ్యాగజైన్స్ నడిపిస్తూ ఉన్నాడు, ఆయన దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎలా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఆయన కొత్త కొత్త ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని ఏం చేశారు, ఇప్పుడు ఆయన ఎంత నాయరు, ఎంత నాటియో, ఎంత తెలివి ఉందో ఆయనకి తెలుసు. అందుకని వాళ్ళకి ఏ ప్లేస్ ఇచ్చారో మొత్తం ఆ ప్లేస్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసేసారు. ఫెన్సింగ్ వేసేసి అక్కడనే డివోటీస్ ని ఉండమని చెప్పేశారు అనమాట ప్రభుపాదుల వారు. ఎందుకు అలా చెప్పారంటే, అదే సమయంలో ఎప్పుడైతే ముంబైలో టెంపుల్ కడుతూ ఉన్నారో, ఇన్ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లోకి వస్తూ ఉందో, ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, కాకపోతే అక్కడ గుడిసెలు వేసుకొని డివోటీస్ ఉన్నారు. అది ఎలా, ప్రభుపాదుల వారు ఖచ్చితంగా అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే ఈ ముంబైలో ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందో అదే సమయంలో బృందావన్లో మరియు మాయాపూర్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనము ఇంతకుముందు చెప్పుకున్నాం, మాయాపూర్లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అక్కడ కన్స్ట్రక్షన్ లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఏమిటి, అక్కడ ఎప్పుడు కూడా వరదలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా వరదల్లో మునిగిపోయి ఉంటుంది ఆ ప్రదేశం అని. ఆ వరద వచ్చే సమయంలో కన్స్ట్రక్షన్ చాలా కష్టం. ఇప్పుడు అక్కడ ఏమిటండి, మెటీరియల్ తీసుకురావాలంటే సిమెంట్ కానీ ఇంకా ఏవి కానీ తడవకూడదు, తడిచిపోతే అది ఖరాబ్ అవుతుంది. అది ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. మళ్ళీ అక్కడ బందిపోట్లు ఎక్కువగా ఉన్నారు అని ఆల్రెడీ అన్ని చెప్పుకున్నాం. బందిపోట్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడు గన్ను ఉంచుకునేవారు మాయాపూర్లు, ఆ గన్నుతోని కేవలం బెదిరించడానికి అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు స్త్రీల ప్రభుపాదుల వారు ఉండడానికి కూడా ప్రదేశం లేకపోతే ఒక చిన్న గుడిసెని నిర్మించి అందులో ప్రభుపాదుల వారు ఉండడానికి బస ఏర్పాటు చేశారనమాట అక్కడ ఉన్న భక్తులు. అక్కడ కూడా ఏం చేశారు, టెంపుల్కి దగ్గరలోని ఏమి లేకపోయినా ఎక్కడో పోయి ఉండేవారు కాదు భక్తులు, ఎక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడే గుడిసెలు వేసుకొని ఉండేవారు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎవరు, అందరూ కూడా ఫారెన్ డివోటీస్ ఎక్కువగా. వాళ్ళందరికీ కూడా అక్కడ ఎలా ఉంటుందండి అంటే, అమెరికాలో వాళ్ళు చాలా కంఫర్ట్ లైఫ్ లో ఉంటారు, కంఫర్ట్ జోన్ లో ఉంటారు. ఇప్పుడంటే మన ఇండియన్స్ కూడా అలాంటి కంఫర్ట్ జోన్ లోకి వచ్చారు. ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఆ సమయంలో 1970 సమయంలో వాళ్ళకి అమెరికన్స్ కి ఉన్నట్టుగా కంఫర్ట్ గా ఉండేవారు కాదంటే, ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండడము, అన్ని సదుపాయాలు ఉండేవారు, మనకు అలా ఉండేవి కాదు. ఇది ఎస్పెషల్ గా ఇక్కడ సరిగైనా ఇల్లే లేదు, ఇంకా ఇక్కడి నుంచి కంఫర్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రదేశంలో కూడా ఈ బృందావన్లో కానీ మాయాపూర్లో కానీ ముంబైలో కానీ మొత్తము కూడా పాములు, తేళ్లు రావడము, లేకపోతే వరదలు వచ్చేయడము. డివోటీస్ కి ఒక్కొక్కసారి అయితే ముంబైలో ఉన్నప్పుడైతే వాటర్ కూడా ఉండేవి కావంట. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోకుండగానే అక్కడ ఉండేవారు. కానీ ప్రభుపాదుల వారు ఒకటే అనుకున్నారు, ఇంత తెలివితేటలు, అధిక తెలివితేటలు ఉన్న నాయర్ని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా డివోటీస్ అక్కడే ఉండాలి, లేకపోతే రేపొద్దున్నే ఇంకెవరికో అమ్మేసి కబ్జా కూడా చేసేస్తాడు పూర్తిగా ఆయన. అది పోని వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు కదా, 2 లక్షలు, అవి కూడా తిరిగి ఇవ్వడు. పోని తిరిగి ఇచ్చిన ఇన్ని రోజులు సమయం గడిచిపోతున్న కొద్దీ అక్కడ వేరే ప్లేస్ వాల్యూలు కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు వేరే మందిరం కోసం ఇంకొక ప్లేస్ వెతుక్కోవడము మన భక్తులకు కూడా చాలా కష్టం అవుతుంది. అందుకని ప్రభుపాదుల వారు పట్టుబట్టి అదే కావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారు, అదే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, అక్కడి నుంచి మాయాపూర్, మళ్ళీ మాయాపూర్ నుంచి బృందావన్కి వెళ్తారు. బృందావన్లో కూడా ఎంతో బాగా కన్స్ట్రక్షన్ చెయ్యాలి అని ఉంది, కానీ ప్లేస్ కోసము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే బృందావన్లో అప్పుడు ఎంతమంది ఉన్నారంటే, దాదాపుగా శ్రీల ప్రభుపాదుల వారి 300 మంది ఇనిషియేటెడ్ డివోటీస్ ఉన్నాడు అక్కడ. అంతమంది డివోటీస్ ని తీసుకొని ఆయన బృందావన్లో వాళ్ళందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారిని పల్లకిలో పెట్టి ఊరేగిస్తారు మొత్తం బృందావన్. ప్రభుపాదుల వారు చాలా ఇబ్బంది పడతారు, ఆయనకు అలా ఉండదు ఇష్టము,
అని భక్తుల కోసం, ఆయన శిష్యుల కోసం ఒప్పుకుంటారన్నమాట. అయితే బృందావనంలో శ్రీల ప్రభుపాదుల వారు అప్పటి వరకు అక్కడ ఏమున్నాయండి, ఎన్నో మందిరాలు ఉన్నాయి, అన్నీ కూడా రాధాకృష్ణుల యొక్క మందిరాలే. బృందావనంలో ఉన్న ప్రతీది కూడా, అందుకని శ్రీల ప్రభుపాదుల వారు భిన్నంగా కృష్ణ బలరాం మందిరం కట్టాలి అని నిర్ణయించుకున్నారు. మందిరం కృష్ణ బలరాం మందిరమే, కానీ అందులో ఎడ మధ్యలో కృష్ణ బలరాం ఉంటారు, ఎడమ వైపు రాధాకృష్ణ ఉంటారు, కుడి వైపు గౌరనితాయి ఉంటారనమాట. ఆ విధంగా మందిరం నిర్మించాలి అని శ్రీల ప్రభుపాదుల వారి ఆకాంక్ష. కానీ అక్కడ అవైలబుల్ గా ప్లేస్ లేదు. అక్కడ ఒక మాతాజీ ఉన్నారు, వారు ప్రభుపాదుల వారికి ప్లేస్ ఇస్తామని నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళకు ఉంది, ప్రభుపాదుల వారిని చూస్తే వాళ్ళకి ఇవ్వాలని ఉంది, కానీ అంతకు ముందే వేరే వాళ్ళకు కూడా ఇస్తామని ఒప్పుకున్నారనమాట. ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒక మాట చెప్తారన్నమాట, అయితే మీరు రెండు చిట్టీలు వేయండి, చిట్టీలు వేసి రాధారాణిని కోరుకోండి, రాధారాణి ఏం చెప్తే అదే, మాకు ఇవ్వాలని ఉంటే మాకు ఇవ్వండి, ఇవ్వద్దు అంటే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని రాధారాణి ముందు చిట్టీలు వేస్తే అది ఇస్కాన్ భక్తులకే వస్తుందన్నమాట. ఆ విధంగా చీటీల ద్వారా మనకి బృందావనంలో రమణ్ రేతి ప్లేస్ లో కృష్ణ బలరాములకి ఒక ప్రదేశం అనేది దొరుకుతుంది. కేవలం దొరికింది అంతే తప్ప అక్కడ పూర్తిగా మా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ముంబై అంతా ఇబ్బందులు లేవు, కానీ అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వెంటనే ప్రభుపాదుల వారు అక్కడ కూడా అంతే ఫెన్సింగ్ వేసి అక్కడ అదే ప్రదేశంలో భక్తులు గుడిసెలు వేసుకొని ఉండడం ప్రారంభించారనమాట. బృందావనంలో కూడా వేరే ప్లేస్ లో ఉండవచ్చు, కానీ అప్పుడు కూడా ఏం జరిగింది, కొంతమంది దుండగుల్ని పంపించి అక్కడ ఉన్న భక్తుల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి బయటికి పంపించేయాలని చూశారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, మీరు వెళ్ళి పోలీసుల్ని ఆశ్రయించండి, మా ప్రదేశంలోకి వచ్చి మమ్మల్ని పంపిస్తున్నారు అని. అలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ శ్రీల ప్రభుపాదుల వారు బృందావనంలో మందిరం ఏర్పాటు చేయాలి అని నిర్ణయం చేసుకొని కృష్ణ బలరామ మందిరం నిర్ణయం అయిపోయింది. ఎలా ఉండాలి టెంపుల్ అనేది పూర్తిగా ప్రభుపాదుల వారు చెప్పేశారనమాట. డిజైన్ ఎక్కడ ఏ మందిరం చూసినా కానీ ఎలా ఉండాలి కన్స్ట్రక్షన్ అనేది డిజైన్, ఓవరాల్ డిజైన్ ప్రభుపాదుల వారే చెప్తారు. కానీ ఆ తరువాత ఎవరైతే వాళ్ళకి స్కిల్స్ ఉంటాయో, మంచిగా ఆర్కిటెక్ట్స్ ఉంటారో, వాళ్ళతోని డిజైన్ కూడా వేయిస్తారు. అలానే ఆస్ట్రేలియా నుంచి ఒక భక్తుడు వచ్చాడు, ఆయన ఆస్ట్రేలియా నుంచి ఒక భక్తుడు వచ్చాడు అనమాట. ఆయనతోని ముంబై టెంపుల్ కి స్కెచ్ గీస్తారు శ్రీల ప్రభుపాదుల వారు. అంటే ప్రభుపాదుల వారు ఎలా ఉండేవారంటే, ప్రతి ప్రదేశానికి ప్రతి దేశానికి వెళ్ళడము, వాళ్ళని ప్రీచ్ చేయడము, వాళ్ళని భక్తులుగా మార్చడము, వాళ్ళని సేవలో వినియోగించడం. అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు భక్తిలో లేకపోయినా, వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు అనుభవం లేకపోయినా, వాళ్ళు కొంతకాలంలోనే చాలా సీరియస్ గా తీసుకునేవారు భక్తిని. ఎందుకంటే అదంతా కూడా కారణము స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వారి ప్రభుపాదుల వారి యొక్క కరిష్మా. ఆయన్ని చూస్తేనే ఇంకా ఎవరైనా అలా సేవలో ఇన్వాల్వ్ అయిపోయేవారు అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళని కూడా సేవలో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు. ఎప్పుడైతే ఈ బృందావన్ టెంపుల్ ఇంకా మనకి ఇచ్చారో, అప్పుడు ప్రభుపాదుల వారు ఏదైనా పక్కాగా చేసేవారు. అందుకని అప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ చేసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయాలి అంటే. అప్పుడు ఏం చేయాలండి, టైప్ మిషన్ కావాలి, ఎలక్ట్రానిక్ టైప్ మిషన్ అంటే తెలుసుగా మనకి, జనరల్ టైప్ మిషన్ లో టైప్ చేస్తారు. అప్పుడు టైప్ చేయడానికి అక్కడ అనుకూలంగా టైప్ మిషన్ లేదు. అప్పుడు యమునా మాతాజీ చెప్పారనమాట, నేను రాస్తాను ప్రభుపాదుల వారు అని. అప్పుడు ఆయన ఆమె ఏం చేసిందంటే, ఒక బ్లూ పెన్ తోని ఆమెకి క్యాలిగ్రఫీ వచ్చు, అంటే ఎంతో అందంగా రాస్తుంది. మనము క్యాలిగ్రఫీ అంటే అది రైటింగ్ లో కొన్ని స్కిల్స్ అనమాట. వాళ్ళు అది తెలిసిన వాళ్ళు చాలా అందంగా రాయగలరు. అలా బ్లూ కలర్ లో ప్రింట్ చేసినట్టుగా ఉందంట యమునా మాతాజీ యొక్క రైటింగ్. అప్పుడు ప్రభుపాదుల వారు అది తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించారు. చాలా మెచ్చుకున్నారు యమునా మాతాజీని, ఎంత బాగా ఉంది నీ రైటింగ్ అని. అంటే ప్రభుపాదుల వారు తన భక్తుల్లో ఉండే ప్రతి ఒక్క గుణాన్ని కూడా
అది కృష్ణ సేవలో ఉపయోగించేవారన్నమాట. ఆ విధంగా బృందావంలో మొత్తము అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ ఉన్న భక్తులకి బాధ్యతను అప్పగించారు. ఆ బృందావంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మాయాపూర్లో జరుగుతూ ఉంది. ఆ తరువాత మనకి ముంబైలో కూడా సేమ్ భక్తుల్ని అక్కడే ఉంచారు. వాళ్ళకి నీళ్లు లేకపోయినా, సదుపాయాలు ఏమీ లేకపోయినా, కేవలం ప్రభుపాదుల వారు చెప్పారన్న ఒకే మాటతోనే అక్కడ అందరు భక్తులు కూడా అక్కడ ఉండడం ప్రారంభించారు. ఆ విధంగా అయితే ప్రభుపాదుల వారు ఏం చేశారంటే తెలివిగా, హరే కృష్ణ మాతాజీ, ఒక చిన్న డౌట్ మాతాజీ. ఆస్ట్రేలియా నుంచి ఒక భక్తుడు వచ్చాడు, స్కెచ్ గీయించారని చెప్పారు కదా, ఏ ఏ టెంపుల్ కది? బృందావన్ టెంపుల్ కదా మాతాజీ? అది ముంబై టెంపుల్ కి మాట. ఓకే, అవును మేడం, థ్యాంక్ యూ. ముంబై నుంచి. ఓకే మ్యాడమ్, సారీ. అయితే అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, ఈ నాయర్ ఎంతో తెలియగలవాడు, మనకి తెలుసు కాబట్టి ఏం చేద్దాము, ముందే ప్రభుపాదుల వారు చాలా మంది భక్తుల్ని పిలిచి అక్కడ శంకుస్థాపన చేయిస్తారు. శంకుస్థాపన ప్రోగ్రాం చేయించి ఆ తర్వాత ఒక గుడిసె ఏర్పాటు చేసి అందులో రాధాకృష్ణ విగ్రహాలని స్థాపించి ప్రతిరోజు ఉదయము మంగళహారతి, మళ్ళీ ప్రీచింగ్ ప్రోగ్రామ్స్, భక్తుల్ని అందరినీ కూడా పిలవడము, అక్కడ ప్రోగ్రామ్స్ యాజ్ యూజువల్ గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకటేనండి. ఏమిటి అంటే, ఎక్కడైనా సరే మనము విగ్రహాలు వచ్చి ప్రతిష్ట చేశారనుకోండి, మళ్ళీ ఎవరు కూడా ఆ విగ్రహాలని కదిలించలేరు. అప్పటి పరిస్థితుల్లో అలా కదిలించకుండా ఉండేవారు. ఇప్పటికీ కూడా చాలా ప్రదేశాల్లో ఎక్కడైనా విగ్రహాలు ఉంటే వాటిని కదిలించరు. కానీ కొంత కాలంకి ముందు మన ఇండియాలో కూడా చాలా ప్రదేశాల్లో విగ్రహాలు ఉన్నప్పటికీ మందిరాల్ని కూడా ధ్వంసం చేశారు. నేను అనేది ఒక ముస్లింల కాలంలో కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా ప్రదేశాల్లో మందిరాల్ని కూడా విధ్వంసం చేశారు. కానీ ప్రభుపాదుల వారు అనుకున్నారు, విగ్రహాలు వస్తే ఇంకా నాయర్ మనని ఏమి చెయ్యలేడు అని. అని ప్రభుపాదుల వారు అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆ ముంబై టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యే విధంగా అన్ని స్టార్ట్ చేసి ఇంకా గిరిరాజ్ ప్రభువుకి బాధ్యతని అప్పగించి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మానంద ప్రభు అన్నారనమాట, ఇక్కడ ఇంకా వీళ్ళు చూసుకుంటున్నారు కదండి, నేను కెన్యా వెళ్తాను అంటే ప్రభుపాదుల వారు ఒప్పుకుంటారు, సరే నువ్వు కెన్యా వెళ్ళి అక్కడ నీ ప్రీచింగ్ చూసుకో అని. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, సింగపూర్కి వెళ్తారనమాట. అయితే ఈ ముంబైలో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని సామాన్యంగా లేవు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తున్నారు, ఈ మేనేజ్మెంట్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ప్రీచింగ్ లో ఇన్వాల్వ్మెంట్ తగ్గించారు. ఎందుకంటే వాళ్ళకి పాపం సమయం లేదు, మేనేజ్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారనమాట, మేనేజ్మెంట్ చెయ్యాలి, ప్రతి ఒక్కళ్ళు టెంపుల్ మేనేజ్మెంట్ అవసరం. అలా అని ఎవ్వరు కూడా మేనేజ్మెంట్ లో ఉన్నామని చెప్పి ప్రీచింగ్ చేయడం ఆపకూడదు. ప్రీచింగ్ అనేది మనకి హార్ట్ లాంటిది, హృదయం లాంటిది, ప్రీచ్ చేస్తేనే ఎవరైనా మారేది భక్తుల్లాగా. మీరు ప్రీచింగ్ మానేసి టెంపుల్ మేనేజ్మెంట్ లో 100% సమయాన్ని వెచ్చించొద్దు అని వాళ్ళకి ఖచ్చితంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి శ్రీల ప్రభుపాదుల వారు ఫస్ట్ అక్కడి నుంచి సింగపూర్కి వెళ్తారు. అయితే సింగపూర్కి వెళ్ళినప్పుడు ఆ సింగపూరు, ఈ మలేషియా, హాంకాంగ్, ఇక్కడ ఈ చైనా, జపాన్ వాళ్ళు ఉంటారు కదండి, మెయిన్ జపాన్, వీళ్ళందరికీ అక్కడ ఆల్రెడీ బుద్ధిజం కొంత ఉందన్నమాట. అందుకని వాళ్ళకి ఎలాంటి అలవాట్లున్నా వాళ్ళకి మన వైదిక సాంప్రదాయంలో ఎలాంటి మంచి అలవాట్లు ఉన్నాయో వాళ్ళకి అటువంటివి ఉన్నాయి. అందుకని హరే కృష్ణ డివోటీస్ ని చాలా బాగా ఆహ్వానిస్తారు వాళ్ళు. శ్రీల ప్రభుపాదుల వారు మొత్తము సింగపూర్ లో హరే కృష్ణ మూమెంట్ తీసుకొస్తారు, చాలా మంచిగా ప్రీచ్ చేసి అక్కడ కొంతమంది డివోటీస్ నుంచి, ఎక్కడైనా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే వెళ్ళి అక్కడి కొంతమందిని భక్తులుగా మారుస్తారు, వాళ్లకు అక్కడ ఉన్న బాధ్యతల్ని అప్పగించి మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్తారనమాట. అలా సింగపూర్లో ప్రారంభించి శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి సిడ్నీ, మెల్బోర్న్ వెళ్ళారు. ఇది ఎక్కడండి, సిడ్నీ అంటే ఆస్ట్రేలియా. అక్కడి నుంచి సిడ్నీ మరియు మెల్బోర్న్ లోకి వెళ్ళారనమాట. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు 1000 మందికి ఒకేసారి, ఒక పెద్ద హాల్ ఉంటుంది, 1000 మందికి
శ్రీల ప్రభుపాదుల వారు ప్రీచ్ చేస్తారన్నమాట. ఆ సమయంలో అక్కడ మెల్బోర్న్ లో కూడా ఎంతో బాగా ప్రీచింగ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుపాదుల వారికి కొంతమంది ఎదురుపడేవారు. వారు ఏ విధంగా ఉండేవారంటే, కొంతమంది ఏమో నిరాకారవాదం గురించి చెప్పేవారు, కొంతమంది ఏం చేసేవారంటే ఇంకా స్వయంగా నేనే భగవంతుణ్ణి, ఒక అతను వచ్చి ఐ ఆమ్ ది గాడ్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పుకుంటూ ఉన్నాడనమాట. అలా తను చెప్పుకుంటూ ఉంటే శ్రీల ప్రభుపాదుల వారే అతన్ని అసలు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఆయనకి ఆయన్ని పట్టించుకోలేదు కాబట్టి భక్తులు కూడా ఎవరు కూడా ఆయన్ని పట్టించుకోలేదు. ఆయనంతటా ఆయనే చెప్పుకొని అలసిపోయి వెళ్ళిపోయాడు అనమాట. అలాంటి వాళ్ళని ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళగానే కొంతమందిని ఫేస్ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి న్యూజిలాండ్కి వెళ్ళారు. ఫస్ట్ ఎక్కడికండి? సింగపూర్ వెళ్ళారు. ఆ తర్వాత సిడ్నీ, ఆ తర్వాత న్యూజిలాండ్ ఆక్లేన్. ఎక్కడికి మాతాజీ? ఆక్లేన్ అనే ప్రదేశానికి ఆక్లేన్ వెళ్ళారు. ఆక్లేన్ ఆక్లేన్ ఇది ఎప్పుడు, ఏ సంవత్సరము అంటే 1972. ఇంకా 72న సంవత్సరంలోనే అన్ని దేశాలు కూడా తిరుగుతూ ఉన్నారు. న్యూజిలాండ్ వెళ్ళి 1972లో ఆక్లేన్ అనే ప్రదేశాల్లో రాధాకృష్ణుల యొక్క విగ్రహాలని స్థాపించారు. అయితే ఇక్కడ ఈ దేశంలో ఎంత ప్రత్యేకత అంటే, కేవలం ఒకే ఒక్క మాతాజీ ఉన్నారంట అక్కడ భక్తురాలుగా. ఆవిడనే విగ్రహారాధన చేసేవారు. టెంపుల్కి ఎవరికి ఎవరు వచ్చినా ఆమె చూసుకునేవారు. ఆమె భోగా ఉండి విగ్రహాలకి భోగ సమర్పించేవారు, ప్రసాద వితరణ చేసేవారు, ప్రీచింగ్ చేసేవారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు, అన్నీ కూడా చేసేది కేవలం ఒకే ఒక్క మాతాజీ న్యూజిలాండ్లో. అలా ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది లేకపోయినా కనీసం ఒక్కరినైనా భక్తులు చేసి వచ్చేవారు. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, ఇంకొక కంట్రీకి వెళ్తారు మాతాజీ, అక్కడ ఒక్కళ్ళకు మాత్రమే ప్రీచ్ చేసి ఆ ప్రభుపాదుల వారు బయలుదేరుతారు. అదే కంట్రీ ఎవరికైనా గుర్తుందా? అక్కడ చాలా చల్లగా ఉంటుంది, ఎవరు బయటికి వెళ్ళలేరు. బయటికి వెళ్ళాలి అంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి, అందుకని బయటికి వెళ్ళలేరు. ఆ చల్లటి ప్రదేశం అక్కడ ఉండలేరు. అలాంటి సిచ్యువేషన్ మాతాజీ అక్కడ సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు తన శిష్యుడు సూపర్ మార్కెట్ నుంచి ఒక్కతన్ని ప్రభుపాదుల వారి దగ్గరికి తీసుకొస్తారు. ఆయనకు మాత్రం ప్రీచ్ చేసి నువ్వు ఇంకా కృష్ణ చైతన్యాన్ని ఇక్కడ స్ప్రెడ్ చేయని చెప్పి రష్యాలో ఆయనని ఉంచేసి వెళ్ళిపోతారనమాట. అలా న్యూజిలాండ్ లో కూడా ఒకటే ఒక్క మాతాజీ అక్కడ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్తారు. హాంకాంగ్ లో ఎవరు ఉంటారు అంటే భూరిజన ప్రభు మరియు జగత్ రాణి మాతాజీ. వీరిద్దరూ కూడా ఇనిషియేటెడ్ డివోటీస్. అక్కడి నుంచి వాళ్ళు హాంకాంగ్ లో ఉండి హాంకాంగ్ లో కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. హాంకాంగ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు హాంకాంగ్ వాసులు కాకపోయినప్పటికీ వేరే దేశస్తులు అయినా కానీ ప్రభుపాదుల వారు ఏ దేశానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి చేసేవారు. అలా వీళ్ళు భూరిజన ప్రభు మరియు జగత్ రాణి మాతాజీ హాంకాంగ్ లో ప్రీచ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడికి శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి వాళ్ళని కాస్త మోటివేట్ చేసి వాళ్ళకి అన్ని కూడా నేర్పించేవారు. వెళ్ళినప్పుడు డిటి వర్షిప్ ఎలా చేయాలి, మందిరం ఎలా చూసుకోవాలి, ఎలా ప్రచారం చేయాలి, ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అన్ని కూడా వాళ్ళకి నేర్పించి మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి వేరే కంట్రీ వెళ్ళిపోయేవారు. అలా హాంకాంగ్ నుంచి శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళారు జపాన్. జపాన్ వాసులు అంటే ప్రభుపాదుల వారికి ఎంతో ఇష్టం. ఎందుకంటే జపాన్ వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కువగా ఇండియన్స్ కి దగ్గరగా ఉండేవి. వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళు పెద్దవాళ్ళకి, టీచర్స్ కి చాలా బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఈ జపాన్ వాళ్ళవి కార్టూన్స్ ఉంటాయండి. చిన్నప్పుడు మా పిల్లలు, మా అబ్బాయి ముఖ్యంగా, ఈ జపాన్ వాళ్ళ కార్టూన్స్ ఎక్కువగా చూసేవాడు. వాళ్ళని చూస్తే అర్థమవుతుంది అనమాట, వాళ్ళ ఎల్డర్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, టీచర్స్ కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు చూడండి, ప్రతి చిన్నదానికి మనం పెద్దవాళ్ళకి ఎలా వంగి నమస్కారం చేస్తామో వాళ్ళు కూడా వంగి వంగి దండం పెడతారనమాట. పూర్తిగా కాళ్లకు పెట్టరు, కానీ ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, చాలా వంగి నమస్కారం చేస్తారు. ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే వెంటనే
వెంటనే సారీ చెప్తారనమాట. కొంచెం కూడా వాళ్ళకి ఈగో ఎక్కువగా ఉండదు జపాన్ వాళ్ళకి, వెంటనే సారీ చెప్తారు. చాలా మంచి కల్చర్ ఉంటుంది. అలా జపాన్ వాళ్ళు చాలా బాగా నచ్చారు శ్రీల ప్రభుపాదుల వారికి. శ్రీల ప్రభుపాదుల వారు జపాన్ లో సుదామా ప్రభుకి సన్యాస దీక్ష ఇచ్చారు. అయితే వాళ్ళు చాలా యంగ్స్టర్స్, యంగ్స్టర్స్ కూడా చాలా మందికి ప్రభుపాదుల వారు సన్యాస దీక్ష ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇచ్చేవారంటే, ఇప్పుడైతే అలా సన్యాస దీక్ష ఎవరికి కూడా చాలా సులభంగా ఇవ్వరండి, అప్పట్లో ప్రభుపాదుల వారు ఇచ్చేవారు. ఎందుకంటే సన్యాస దీక్ష ఇస్తే సన్యాసి యొక్క లక్ష్యం, సన్యాసి ఏం చేయాలి మాతాజీ? హరే కృష్ణ, ఎక్కడ కూడా ఉండకూడదు కదా మాతాజీ, వాళ్ళు 4 రోజులు కూడా ప్రచారం ఎక్కడ చేస్తా ఉండకూడదు, ఉన్నారు, ప్రసారం ఒక చోట అంటూ 3 రోజుల కంటే ఎక్కువగా ఉండరు అని చెప్పారు మాతాజీ. బ్రహ్మచర్యం అక్కడ పాటించాలి. ప్రసారంలోనే ఉండాలి, అన్నిటికీ దూరంగా ఉండాలి భౌతికమైన వ్యవహారాల నుంచి. అవును మాతాజీ, అలా వాళ్ళకి ప్రచారం యొక్క ప్రాముఖ్యత తెలియాలి అని కొంచెం ఎలిజిబుల్ అనుకోగానే వాళ్ళకి సన్యాస దీక్ష ఇచ్చేవారన్నమాట. అలా సుదామ ప్రభుకి సన్యాస దీక్ష ఇచ్చి జపాన్ లో ప్రచారం చెయ్యమని ఆయనకి చెప్పారు. అయితే జపాన్ వాసులు ఏ విధంగా ఉన్నారు అంటే, అక్కడికి సండే ఫీస్ట్ ప్రోగ్రామ్, ఇప్పుడు మనం ఎవ్రీ సండే ప్రోగ్రామ్ చేసుకుంటాం కదా, ఏ ఇస్కాన్ మందిరంలో అయినా ప్రతి సండే కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. అందరు డివోటీస్ కలుసుకోవడము, హారతి, కీర్తన, క్లాసు, ఆ తర్వాత ప్రసాదము కంపల్సరీ ఉంటాయన్నమాట. ప్రతి ప్రతి సిటీలో, ప్రతి కంట్రీలో ఉంటాయి ఇస్కాన్ టెంపుల్స్ లో. అలా సండే ప్రోగ్రామ్ కి 30 మంది వచ్చారంట. ప్రతి ఒక్కరు కూడా పువ్వులు తీసుకొని వచ్చి స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారి లోటస్ ఫీట్ కి సమర్పించి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకున్నారంట. అంటే వాళ్ళకి ఆచార్యులు, గురువుల యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి చాలా బాగా తెలుసు. అయితే ఆయన చెప్పారనమాట, సుదామ ప్రభుని సన్యాసి దీక్ష ఇచ్చారు కదా, వాళ్ళు సన్యాసులు ఏం చేస్తారు, ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచారంలో భాగంగా కొన్నిసార్లు డొనేషన్ కలెక్ట్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, వెళ్ళినప్పుడు డొనేషన్ కలెక్ట్ చేయాలంటే ఎక్కువగా ఎవరి దగ్గరికి వెళ్తారు, రిచ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తారు. ఆ రిచ్ పర్సన్ ఇలా ఎలా ఇల్లు ఎలా ఉంటుంది, చాలా రిచ్ గా ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు అయ్యో నేను కూడా సన్యాసి కాకపోయి ఉంటే ఇంత రిచ్ గా ఇవన్నీ సంపాదించేవాణ్ణి అని, ఎవరినైనా బయట స్త్రీలని టెంపుల్ కు వచ్చిన మాతాజీని ఎవరినైనా చూసినప్పుడు అయ్యో నేను సన్యాసం తీసుకున్నాను లేకపోతే నేను కూడా వివాహం చేసుకునేవాణ్ణి, అటువంటి భావన అనేది ఎవరికి కూడా రాకూడదు అని శ్రీల ప్రభుపాదుల వారు ఖచ్చితంగా చెప్పేవారనమాట. ఎందుకంటే మాయ అనేది ఎంతో బలమైంది, ఎవరైనా మాయా ప్రభావానికి లోను కావచ్చు. ఆ మాయలో పడిపోకుండా ఉండాలని ప్రభుపాదుల వారు ముందే హెచ్చరించేవారనమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడే ఇంకొకటి కోబే అనే ప్రదేశం, జపాన్ లోనే కోబేకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారు ప్రీచ్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఆ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన వాళ్ళు, అక్కడికి ఒక మాయావాది వస్తాడనమాట. ఆయన ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాడని ఆయనకు అవకాశం ఇస్తారు మాట్లాడడానికి. ఆయన మాయావాద ఫిలాసఫీ గురించి చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే ప్రభుపాల వారు వింటారు వింటారు వింటారు, విన్న తర్వాత చాలా కోపం వస్తుంది ఆయనకి. వెంటనే ఏం చేస్తారంటే, ఆయన మాట్లాడుతూ ఉండగానే డివోటీస్ తోని కీర్తన చేయమని కీర్తన స్టార్ట్ చేపిస్తారు. ఆయన మాట్లాడుతూనే ఉంటారు, ఇక్కడ కీర్తన జరుగుతూనే ఉంటుంది. కీర్తన చేస్తూ చేస్తూ కీర్తనతోనే అక్కడ భక్తులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అంటే మాయావాదుల యొక్క ఫిలాసఫీ అంటే ప్రభుపాదుల వారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. అనవసరంగా మిడిమిడి జ్ఞానంతోని ఒక కొత్త సిద్ధాంతము తీసుకురావద్దు అని ప్రభుపాదుల వారు పదే పదే చెప్తూ ఉండేవారు మాయావాదులు. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎవరైనా మాయావాదులతో మాట్లాడితే వాళ్ళు వెంటనే ఓడిపోవాల్సిందే, వాళ్ళకి సెకండ్ మాట అనేది ఉండదు, ఆ విధంగా చెప్పేవారు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ముంబైలో ఉన్న గిరిరాజు ప్రభుకి లేఖ రాశారనమాట. ఏమిటి అంటే, మనకి ముంబైలో జైపూర్లో రాధా గోవింద విగ్రహాలు ఉన్నాయి. రాధా గోవింద విగ్రహాలు యాక్చువల్ గా అవి వృందావనంలో ఉండాల్సిన విగ్రహాలండి. ఆ తర్వాత ముస్లిం రాజుల యొక్క దండయాత్రకు భయపడి ఆ విగ్రహాన్ని జైపూర్ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారనమాట. అలా మనము కూడా ఆయన అక్కడ ఏం పెట్టాలి అనుకుంటారంటే, ముంబై ఆ టెంపుల్లో రాధా రాజబిహారి విగ్రహాలని పెట్టాలి అనుకుంటారు. రాధా రాజబిహారి కూడా మనం అలాగే
సేవ చేయాలి అని చెప్పి అక్కడే ఆయనకి లెటర్ రాస్తారు. ఆయన ఎన్నో కంట్రీస్ తిరుగుతూ ఉన్నారు ప్రభుపాద వారు, ఒక దేశం తర్వాత ఒక దేశం తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం ముంబైలోనే ఉంది. ఎందుకంటే ఎలా జరుగుతుందో ముంబైలో, అది పూర్తిగా అది కేసు సాల్వ్ అయ్యే వరకు ప్రభుపాదుల వారి మనసంతా ముంబైలోనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి హవాయ్ వెళ్తారు. హవాయ్ ప్రదేశము చాలా వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. హవాయ్లో చాలా మంది టూరిస్ట్ స్పాట్గా హవాయికి వెళ్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. అలాంటి హవాయ్ ప్రదేశంలో శ్రీల ప్రభుపాదుల వారు గౌర్నితా యొక్క విగ్రహాలని స్థాపిస్తారు. అక్కడ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ వాళ్ళ మనసు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. హవాయిలో ప్రభుపాదుల వారు గౌర్నితాయి డిటీస్ ని స్థాపించి ఎంతో మంది భక్తులుగా మారుస్తారు. అయితే ఈ హవాయిలో కూడా చాలా మంది భక్తులయ్యారు. అయితే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారండి, వైష్ణవులని మనం ఎలా గుర్తించవచ్చు, అందరూ వైష్ణవులు కూడా, మిగిలినదంతా కూడా గుండె చేయించుకొని ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. ఇప్పుడు అందరూ పెట్టుకోవట్లేదు అనుకోండి, ఇప్పటికీ చాలా మంది పెట్టుకుంటారు. కొంచెం జుట్టు ఉన్నప్పటికీ కానీ శిఖ అయితే ఉంటుంది చాలా మంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అయితే, ఇక్కడ వీళ్ళు శిఖ పెట్టుకున్నారు కానీ ఆ శిఖ చాలా పెద్దగా ఉందన్నమాట. మన గౌడీయ సంప్రదాయంలో వాళ్ళ శిఖ చాలా చిన్నగా ఉంటుంది, శ్రీ సంప్రదాయం వాళ్ళ శిఖ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అయితే వాళ్ళకి చెప్తారు ప్రభుపాదుల వారు, శిఖ ఎప్పుడైనా సరే 1.5 ఇంచ్ కంటే ఎక్కువగా ఉండకూడదు అని, అంటే వెడల్పుగా ఉండకూడదు అనమాట. శిఖ చాలా చిన్నగా ఉండాలి. ఆ శిఖ ఎంత ఉండాలి అంటే, ఆవు యొక్క దూడ ఉంటుంది కదండి, ఆ దూడ యొక్క కాలు గిట్ట ఉంటుంది కదా, ఆ గిట్ట చుట్టూ తిప్పడానికి ఎంత వస్తుందో అంతే ఉండాలంట శిఖ. అంతకు మించి పొడవు ఉండకూడదు, 1.5 ఇంచ్ కంటే ఎక్కువగా వెడల్పు శిఖ ఉండకూడదు. అది గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శిఖ అలా ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాలా పెద్ద పెద్ద శిఖలు పెట్టుకొని ఉంటే వాళ్ళందరి శిఖ సైజ్ తగ్గించమని ప్రభుపాదుల వారు వాళ్ళందరికీ చెప్తారు. అక్కడి నుంచి శ్రీల ప్రభుపాదుల వారు వెళ్తారు హవాయి నుంచి ఫ్రాన్స్కి వెళ్తారనమాట. ఈ ఫ్రాన్స్లో వాళ్ళు ఎలా ఉంటారు అంటే, చాలా చాలా అడ్వాన్స్ గా ఉంటారు ఫ్రాన్స్ డివోటీస్. అంటే వాళ్ళ కల్చర్ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది, వాళ్ళ యొక్క నాగరికత అడ్వాన్స్ గా ఉంటుంది. వాళ్ళు అన్ని విషయాల్లో కూడా మిగిలిన దేశాల కంటే ఈ ఫ్రాన్స్ దేశస్తులు చాలా అడ్వాన్స్ గా ఉంటారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఫ్రాన్స్ దేశస్తులకు చెప్పారనమాట వెళ్ళినప్పుడు, మీ కల్చరు మీరు అన్ని విషయాల్లో కూడా చాలా పురోగతి చెంది ఉన్నారు, ఎంతో పురోగతి చెంది ఉన్న కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మీరెందుకు స్వీకరించకూడదు అని అడుగుతారనమాట. అంటే కృష్ణ చైతన్యం కూడా ఎంతో పురోగతి చెంది ఉంది, మీరు కూడా ఎంతో పురోగతి చెంది ఉన్నారు, మీరు పురోగతి చెంది ఉన్నట్లయితే మీరు ఆ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్వీకరించండి, అంతే తప్ప ఏవో ఏవో చవకబారివి ఎందుకు మీరు స్వీకరించాలి అని ఫ్రాన్స్ డివోటీస్ కి ఆయన ప్రీచ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ ఫ్రాన్స్ మాతాజీ మందాకిని దేవీదాసి, ఆయన ఆమె ఒక రష్యన్ తోని వివాహం చేసుకుంటుందన్నమాట. ఒక రష్యన్ని వివాహం చేసుకుని ఆమె రష్యాకి వెళ్ళి ప్రీచింగ్ మొదలు పెడుతుంది. అలా ప్రభుపాదుల వారు ఎలా అంటే, ఇప్పుడు రష్యాకి వెళ్ళి ఉండాలంటే ఎవరైనా రష్యన్ అయ్యి ఉండాలి, లేకపోతే అక్కడ ఉండడానికి ఎలో చేయరు. అందుకని ఒక రష్యన్ని వివాహం చేసుకుని ఆమె రష్యాకి వెళ్ళి అక్కడ ప్రీచింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అయితే ప్రభుపాదుల వారు ఏ కంట్రీలో ఉన్న వారికైనా ముందు ఒకటే చెప్పారు, ఏమిటి అంటే ముందు ప్రీచింగ్ చేయండి ఆ తరువాతనే సమాధి అని. అంటే ప్రీచింగ్ ముందు చేయండి అంటే ఇంకా వాళ్ళు జపం చేసుకోకూడదా అండి అంటే అలా అని కాదు. ప్రతిరోజు సాధనలో భాగంగా ఎన్ని మాలలు, 16 మాలల జపం చేయడము, అన్ని నియమాలు పాటించడం, అన్ని చేస్తూ ఉండాలి. కానీ వీళ్ళందరూ కూడా భక్తిలో పురోగతి చెందితే ఏం చేస్తారంటే, ఎక్కువగా బృందావనికి వెళ్ళి బృందావనంలో ఉంటూ కేవలం జపం చేసుకోవడం, అక్కడ మందిరాన్ని దర్శించుకోవడం, అది మాత్రమే చేస్తూ ఉంటారు చాలా మంది. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మీరందరూ కూడా వయసులో ఉన్నారు, వయసులో ఉన్నప్పుడు అందరూ కూడా
మీరు బృందావనికి వెళ్ళి అక్కడ కూర్చొని జపం చేస్తాను అంటే మీరు చెయ్యలేరు. అందుకని ముందు ప్రీచింగ్ చేయండి. మీరు వయసులో ఉన్నంత వరకు ప్రీచింగ్ చేయండి, వయసు అయిపోయిన తర్వాత అప్పుడు బృందావనికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ జపం చేస్తూ ఉండండి. ఇక్కడ జపం చేస్తూ ఉండంటే జపం ద్వారా సమాధిలోకి వెళ్ళడం. ఫస్ట్ ప్రీచ్, ఆ తర్వాతనే సమాధి అని పదే పదే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఫ్రాన్స్ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్ళారు. ఫ్రాన్స్ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్ళారనమాట. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు లాస్ ఏంజల్స్ లో అప్పుడు ఎక్కడికి వెళ్తారండి, లాస్ ఏంజల్స్ వెళ్ళిన సంవత్సరం అంటే అది కూడా 1972నే, 1972 మే 4th కి వెళ్తారనమాట. అంటే చూడండి, ఒకే సంవత్సరం గురించి మనం గత 2-3 క్లాసులుగా ఇదే సంవత్సరంలో ఉన్నాం. అంటే ఎన్ని దేశాలు తిరిగారు ఒకే సంవత్సరంలో, ఒక నెలలోనే ఎన్ని తిరిగారు చూడండి. ఆ విధంగా ఆయన మేలో లాస్ ఏంజల్స్ వెళ్ళి అక్కడ ఆయన ఒక డిసేపుల్ని సన్యాస దీక్ష ఇస్తారు. సన్యాస దీక్ష ఇచ్చి అక్కడ కూడా వాళ్ళకు కూడా అదే చెప్తారనమాట, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇస్కాన్ భక్తులు మనీకి మరియు ఉమెన్ కి దూరంగా ఉండండి. అంటే ఆయన గృహస్థ డివోటీస్ గురించి చెప్పట్లేదండి, బ్రహ్మచారులు మరియు సన్యాసుల గురించి చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనీకి ఉమెన్ కి దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నప్పుడే మీరు కృష్ణ భక్తిలో పురోగతి చెందగలరు, మీరు ప్రచారం చెయ్యగలరు. అలా అని శ్రీల ప్రభుపాదుల వారు పదే పదే చెప్తూ ఉంటారనమాట. ఇస్కాన్ భక్తులందరినీ కూడా ఒక మాట చెప్తూ ఉండేవారు, బాయిల్ ద మిల్క్. బాయిల్ ద మిల్క్ అంటే ఇప్పుడు పాలు వచ్చాయనుకోండి, మనం ఎక్కువసేపు బాయిల్ అంటే కాగబెడుతూనే ఉంటే పాలని ఏమవుతాయి మాతాజీ, ఎక్కువగా పాలని కాగబెడితే ఏమవుతాయి, చినుకుగా చిక్కిపో తయారయ్యి ఒక స్ట్రిక్గా స్వీట్నెస్ అవుతుంది మాతాజీ, చిక్కిగా ఇనికిపోతాయి తయారై ఇనికిపోతాయి. ఇరిగిపోవు మాతాజీ. అందులో మనము పులుపు తగిలితే ఇరిగిపోతాయి, ఎరగటం కాదు, ఇనికిపోతాయి, ఇనికిపోతాయి. చిక్కగా తయారయ్యి స్వీట్నెస్ వస్తుంది కండెన్స్ మాతాజీ, కండెన్స్ కండెన్స్ అవుతాయి. హరే కృష్ణ మాతాజీ. పాలు వేడి చేసి చేసి చేస్తూ ఉంటే అందులో వాటర్ వెళ్ళిపోయి అది థిక్నెస్ వచ్చేస్తుంది, అవును వాటర్ వెళ్ళిపోతుంది, డ్రై అయిపోతుంది, అవును ఆవిరైపోతుంది, అవును అవును మాతాజీ. అయితే ఆవిరైపోతుంది. ఈ కండెన్స్డ్ అయిన పాలు ఎలా ఉంటాయండి, ఇప్పుడు వాటితోనే మనము ఎక్కువగా ఏం చేస్తారంటే కోవా అవి తయారు చేస్తూ ఉంటారు, పాలని అలా చిక్కబరిచి. అలా ఎప్పుడైతే మీరు సాధన ద్వారా మిమ్మల్ని మీరు అలా తయారు చేసుకోవాలి, ఇప్పుడు పాలలో ఉన్న నీళ్లు ఆవిరైపోతే పాలు ఎలా చిక్కబడతాయో, మనము సాధన ద్వారా మనలో ఉన్న అనర్థాలని పోగొట్టుకుంటే అప్పుడు భక్తిలో మనం కూడా చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతాం. అలా బాయిల్ ద మిల్క్ అని శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. అయితే మనము లాస్ట్ వీకే చర్చించుకున్నాం, శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పటికే జీబీసీని ఫామ్ చేసి ఉంచారు. అయితే జీబీసీలో ఎవరెవరు చాలా సీనియర్ డివోటీస్, కేవలం సన్యాసం తీసుకున్న మహారాజులు మాత్రమే ఉన్నారు. జీబీసీ మెంబర్స్ ని కూడా స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు నిర్ణయించారు. అయితే ఆ శ్రీల ప్రభుపాదుల వారి జీబీసీ మెంబర్స్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ప్రీచ్ చేయాలి, ప్రచారం చెయ్యాలి అంటే ఏం చేయాలి, ముందుగా మనము చాలా సిన్సియర్ అయి ఉండాలి. మనము చాలా సిన్సియర్ అయి ఉండి మనము కృష్ణ చైతన్యాన్ని సీరియస్ గా తీసుకొని ఉంటే అప్పుడు మనం ఇంకొకరికి ప్రచారం చెయ్యగలము, వాళ్ళ ద్వారా ఈ ఇంకొకరికి ప్రచారం చెయ్యగలము, మరియు మనము చెప్పినప్పుడు వేరే వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది. మనము ఆచరించకుండా వేరే వాళ్ళలో ఎలా మార్పు వస్తుంది. అందుకని మీరు స్ట్రాంగ్ గా ఉండండి, ప్రచారం చేసే వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉంటే మీరు ప్రచారం చాలా బాగా చేయగలరు. ముందు కృష్ణ చైతన్యాన్ని మీరు 100% తీసుకోండి అని శ్రీల ప్రభుపాదుల వారు పదే పదే చెప్పేవారు అనమాట. అయితే సన్యాసులు ఏం చేయాలి, ప్రతి దేశము ప్రతి ప్రదేశము తిరిగి ప్రచారం చేయాలి. కానీ ఈ జీబీసీ ఏం చేయాలి, ప్రచారము చేయాలి మరియు ఓవరాల్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు గృహస్థ డివోటీస్ ఏమో టెంపుల్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, ఎక్కడ ఉంటారు ఏ దేశంలో ఉంటారో అక్కడ ఉన్న టెంపుల్ మేనేజ్మెంట్ గృహస్థులు చూసుకోవాలి,
సన్యాసులు ప్రతి ప్రదేశానికి తిరిగి ప్రచారం చేయాలి. జీబీసీ ఏం చేయాలి అంటే, మీరు ఎక్కడ ఉన్నా సరే ఓవరాల్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో ప్రతి టెంపుల్ యొక్క మేనేజ్మెంట్ ఓవరాల్ గా మీరే చూసుకోవాలి అని శ్రీల ప్రభుపాదుల వారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తుడు సిన్సియర్ అయితేనే మనం ఇంకొకరికి ప్రచారం చెయ్యగలము అని ప్రభుపాదుల వారు పదే పదే చెప్తూ ఉంటారనమాట. ఆ తరువాత ఎగ్జాంపుల్ గా కూడా చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు ఏమిటి అంటే, ఇప్పుడు ఈ వీళ్ళు ఉంటారండి రష్యాలో, ఇంతకు ముందు చైనాలో ఒక సిద్ధాంతం సామ్యవాద సిద్ధాంతం అని ఉండేది. దాన్ని మార్క్స్ లెనిన్ లాంటి వాళ్ళు ఈ సామ్యవాద సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఎలా చేశారంటే, దాన్ని వాళ్ళు కూడా కొంత ఫిలాసఫీ ఉంటుంది, ఆ ఫిలాసఫీని వాళ్ళు రాసి దాన్ని పుస్తకాలలో ప్రింట్ చేసి అందరికీ పంచేవారు. ఇది ఈ లెనిన్ యొక్క ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినప్పుడు వాళ్ళు కూడా ఉన్నది చాలా తక్కువ మందే, చాలా తక్కువ మందే కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ప్రపంచం మొత్తం కూడా ప్రచారం చేశారు. చాలా తక్కువ మంది లెనిన్ సిద్ధాంతాన్ని ఎలా ప్రపంచమంతా ప్రచారం చేశారో మీరు కూడా ఉన్నది తక్కువ మందే కావచ్చు, కానీ మీరంతా ప్రపంచం మొత్తం కూడా ప్రచారం చెయ్యాలి. వాళ్ళు ప్రభుపాల వారు ఎవరైనా సరే అది భౌతికమైన విషయమైనప్పటికీ ఎవరైనా ఏదైనా చాలా బాగా చేశారనుకోండి వాళ్ళని చూసి నేర్చుకోమనేవారు. ఇప్పుడు వీళ్ళు పుస్తక వితరణ ద్వారా ఎలా ఈ సామ్యవాదాన్ని ప్రచారం చేశారో మనము కూడా అదే విధంగా పుస్తక వితరణ ద్వారా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి. వాళ్ళు ఎంత కమిటెడ్ గా ఈ ఉద్యమాన్ని ప్రచారం చేశారో మీరు కూడా తక్కువ మంది ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి. అంటే అది నెంబర్స్ తోని కాదు, ఇప్పుడు వేల మంది లక్షల మంది ఉండొచ్చు కానీ ఎవరు కూడా యాక్టివ్ గా లేనప్పుడు వాళ్ళు ఎవరు కూడా ప్రచారం చేయలేరు. కానీ 100 మంది ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతో బాగా ప్రచారం చేస్తే ఆ 100 మంది ఇంకెన్నో వేల మందిని సృష్టించగలరు. అది ప్రభుపాదుల వారి సిద్ధాంతం. అంటే భౌతికవాదులైనా వాళ్ళు చేసిన ఆ ఫిలాసఫీ, వాళ్ళు ఆచరించిన పద్ధతి చాలా బాగుంటే ప్రభుపాదుల వారు దాన్ని స్వీకరించేవారు, స్వీకరించమని చెప్తూ ఉండేవారు అనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళారు. అమెరికన్స్కి చెప్పమని చెప్పారనమాట. అక్కడ మీరు ప్రచారం చేస్తూ ఉంటే మీరు కూడా చెప్పండి అమెరికాలో చాలా మందికి ఎంతో ధనం ఉంది, ఆ ఉన్న ధనాన్ని అందరినీ కూడా ఆ ధనాన్ని వాళ్ళ సమయాన్ని కృష్ణ సేవలో వెచ్చించమని చెప్పండి. ఇప్పుడు చూడండి మనము ఎక్కువగా ఎలా ఉంటామంటే, ఒక 100 రూపాయలు డొనేషన్ అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం, మొహమాట పడుతూ ఉంటాం. అంటే డొనేషన్ లేకపోతే ఏదైనా సరే ముందుకు సాగదు, ఏ సిద్ధాంతమైనా ఏ మందిరమైనా అది కొనసాగాలి అంటే ఎంతో కొంత విరాళాలు ఇవ్వాలి, లేకపోతే ఎలా వస్తాయి? ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళు విరాళం ఇస్తేనే కదా అది కొనసాగేది, విరాళం లేకుండా ఎలా కొనసాగుతుంది? కానీ ప్రభుపాదుల వారు చెప్పారు ఇప్పుడు ఈ మన కృష్ణ చైతన్య ఉద్యమం ముందుకు సాగాలన్నా విరాళాలు కావాలి. ఎవరి దగ్గర పోయి డబ్బులు అడగాలి మనం? డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర అడగాలి, లేని వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే ఇస్తారా? ఎవరి దగ్గర ఉంది? అమెరికన్స్ దగ్గర అప్పటికే చాలా ధనం ఉంది, అందుకని మీరు వెళ్ళి అడగండి మీ దగ్గర ఎంతో ధనం ఉంది ఆ ధనాన్ని కృష్ణ సేవలో ఉపయోగించామని అడగండి. ఇప్పుడు చాలా మంది మొహమాట పడుతూ ఉంటారు అడగడానికి, కానీ ప్రభుపాదుల వారు ఖచ్చితంగా చెప్పేవారు అనమాట, డబ్బుని ఎవరి దగ్గర ఉందో వాళ్ళ డబ్బుని కృష్ణ చైతన్యంలో వాడితే వాళ్ళ డబ్బులకి వాళ్ళకి విలువ, జన్మ జన్మలకి అది వాళ్ళకి తోడుగా వస్తుంది. అది వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా 1 రూపాయి కూడా దానం చేయకుండా ఉంచుకుంటే ఈ శరీరం వదిలేసినప్పుడు అంత ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే విరాళంగా ఇస్తామో అది మనతో వస్తుంది. దేన్నైతే ఇక్కడ మనం వదిలేసుకుంటామో వైరాగ్యంతో దానంగా ఇస్తాము అది మనతో వస్తుంది, నాది అనుకుని నాతో ఉంచుకుంటాము అది మనం ఇక్కడ వదిలేసి వెళ్తాము, అది ఎవరికి తెలియడం లేదు. అందుకే విరాళము డొనేషన్ అంటే చాలా మందికి ఇష్టం లేదు, ఎందుకంటే అవగాహన లేదు, అజ్ఞానము. చాలా మందికి అవగాహన ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ మోహము డబ్బు మీద ప్రేమ వదులుకోలేరు అనమాట. అలాంటి వాళ్ళు ఇవ్వరు, కానీ మీరు ఎప్పుడు అడుగుతూనే ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ అమెరికాలో గోల్డెన్ అవతార్ స్టూడియో ఉందంట, అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా అంటే పాటల ద్వారా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు.
అప్పుడు వాళ్ళకు చాలా బాగా చేస్తూ ఉన్నారు. మీరు ఇదే విధంగా పాటల ద్వారానే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయండి. జార్జ్ హారిసన్ కూడా అదే విధంగా చేశాడు. జార్జ్ హారిసన్ కంటే మీరు చాలా బాగా చెయ్యాలి అని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించారనమాట ప్రభుపాదుల వారు. అయితే ఇలాంటివి అమెరికాలో ముందుగా ఏదైనా టెక్నాలజీ ఉన్నా, ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినా కానీ ముందు అమెరికాలో వచ్చాయి. అలా మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన శిష్యులు కంప్యూటర్ని చూపించారనమాట. అప్పుడు కంప్యూటర్ ఎలా ఉండేదంటే ఇప్పుట్లాగా కాదు, ఒక ఒక పెద్ద సిపియు మానిటరు చాలా పెద్ద పెద్దగా ఉండేవన్నీ కంప్యూటర్ కూడా. కానీ ప్రభుపాదుల వారు మీరు ఇప్పుడు టైప్ చేసి ఎడిట్ చేయాలంటే టైప్ మిషన్లో చాలా కష్టం కదా, అదే కంప్యూటర్లో చేస్తే మీది చాలా సులభం అవుతుంది అని కంప్యూటర్ని చూపించారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఒక మాట అన్నారు, ఏమిటి, ఎవరైతే సరే కృష్ణ సేవలో ఉపయోగించుకుని, అది ఏ టెక్నాలజీ అయినా ఏ మిషన్ అయినా సరే, రూప గోస్వామి చెప్పారు ఏదైనా సరే కృష్ణ సేవలో ఉపయోగించుకునే వీలుంటే కృష్ణ సేవలో ఉపయోగించాలి అని. అలా మీరు ఉపయోగించండి అని చెప్పారనమాట. ఆ తర్వాత 10X అని ఇంకొక మిషన్ వచ్చింది. అదేమిటి అంటే, ఆ తరువాత మనకి ఆ వస్తాయి మాతాజీ, అవి ఏమిటంటే పేజర్స్ అని అనమాట. ఈ పేజర్స్ కంటే కూడా ఇంకా ముందు వచ్చాయి ఇవి. ఈ 10X మిషన్లో మనం ఎలా అంటే ఫ్యాక్స్ చేస్తాం కదా, ఏదైనా మెసేజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పంపించాలంటే ఫ్యాక్స్ చేసేవారు. ఇంకా అంతకంటే ముందు, వచ్చిన మిషన్ అనమాట ఈ 10X. మీరు ప్రభుపాద్ మనం ఇప్పుడు మనం మీరు లెటర్ రాస్తే చాలా టైం పడుతుంది కదా, మీరు ఈ మిషన్లో మెసేజ్ పంపిస్తే ఎవరికైనా చాలా త్వరగా రీచ్ అవుతుంది అని చెప్తారనమాట ప్రభుపాదుల వారు. అది ఎలాగా అంటే, ఇప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి, అది వాళ్ళకి త్వరగా రీచ్ అవుతుంది. అంటే ప్రభుపాదుల వారు ఒక మెసేజ్ పెడతారనమాట, హరే కృష్ణ డియర్ డివోటీస్ ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్ అని చెప్తారు. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్ అని ఎందుకన్నారు నేను తర్వాత చెప్తాను. అయితే అలా 3 టైమ్స్ పంపిస్తే అప్పుడు న్యూయార్క్ లో వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మెసేజ్ పెడతారనమాట. చూడండి ఇది చాలా సులభము, ఎవరితోనే కమ్యూనికేట్ చేయడం చాలా సులభము అని కమ్యూనికేషన్ లో వచ్చే మార్పుల గురించి ప్రభుపాల వారికి చెప్తూ ఉంటారు. ఇలా మనం చాలా సులభంగా మెసేజ్ ని పంపించొచ్చు, లేట్ అవ్వదు అంటే ప్రభుపాదుల వారు అప్పుడే చెప్తారనమాట. నిజమే లేట్ అవ్వదు, కానీ దీనితోని కమ్యూనికేషన్ అసలు విషయం కంటే ప్రజలపై ఎక్కువ అవుతుంది అని చెప్పారనమాట. ఎప్పుడు అప్పట్లో ఒక మెసేజ్ కే ప్రజల్ప అంటే అనవసరపు విషయాలు, ఇప్పుడు మనం అలానే ఉన్నాం కదా. ఇంటర్నెట్ వచ్చేసి అవసరమైన విషయాల కంటే అందులో చూసే అనవసరమైన విషయాలే 90% అనవసరమైన విషయాలు చూస్తున్నారు, 10% మాత్రము అవసరమైనవి చూస్తున్నారనమాట. అలా ప్రజలపై ఎక్కువ అవుతుంది వీటి వల్ల అని ప్రభుపాదుల వారు ముందే చెప్పారనమాట. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ఓవర్ మొత్తం ప్రపంచంలో అందరికీ ఒకటే మాట, మీరందరూ కూడా పుస్తకాలని వితరణ చేయండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఆ దాని ద్వారానే మన యొక్క సిద్ధాంతం ఏమిటో అందరికీ తెలుస్తుంది. పుస్తక వితరణ ఆగిపోయింది అంటే మన ప్రచారం ఆగిపోయినట్లే అని పదే పదే చెప్తూ ఉంటేవారన్నమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు కి ప్రభుపాద అని, ఆయన ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద అంటే ఆయన గురించి ఆయన చెప్పలేదు, ఆయన యొక్క గురువు గారి పేరు కూడా ప్రభుపాద. ప్రభుపాద అనే బిరుదు ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే ప్రీచింగ్ లో ఎక్స్ట్రాడినరీగా ప్రీచ్ చేస్తారో వాళ్లకు మాత్రము బిరుదు ప్రభుపాద అని ఇస్తారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఆయనకి కూడా ప్రభుపాదాన్ని ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ప్రభుపాద అంటే కేవలం మా గురువు గారే, నేను ప్రభుపాద బిరుదుకి అర్హుణ్ణి కాదు అని చెప్పేవారు. కానీ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు అంగీకారంతోనే ప్రభుపాద అనే బిరుదుని భక్తులే శ్రీల ప్రభుపాదుల వారికి ఇస్తారనమాట. అయితే తర్వాత చెప్తారు, ప్రభుపాల తర్వాత జీబీసీ నిర్ణయం చేస్తుంది అనమాట, ఈ బిరుదుని తర్వాత ఇంకా ఎవరికి కూడా ఇవ్వకూడదు ప్రభుపాద అని. మనము చూడొచ్చు ఆదిశంకరాచార్యులు మధ్వాచార్యులు వాళ్ళందరినీ భగవత్ పాదులు, కొంతమందిని విష్ణు పాదులు అని పిలుస్తారు, కానీ ప్రభుపాద మాత్రం ఇంకా అల్టిమేట్ అనమాట. ప్రీచింగ్ లో ఎవరైతే అల్టిమేట్ గా ఉంటారో వాళ్ళకి ప్రభుపాద అని బిరుదిస్తారు. ప్రభుపాదుల వారికి లాస్ట్ గా బిరుదిచ్చారు, ఇంకా తర్వాతకి ఎవరికీ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి మెక్సికోకి వెళ్తారు. మెక్సికోకి వెళ్ళి అక్కడ చాలా మంది డివోటీస్ ని
ప్రచారం చేసి కొంతమంది డివోటీస్ ని కృష్ణ సేవలో ఉంచుతారు. మెక్సికో నుంచి ఆ తర్వాత ప్యారిస్ కి, ఆ ప్యారిస్ నుంచి తర్వాత మాడ్రియల్ కి వెళ్తారనమాట. ఎప్పుడైతే ఈ ప్యారిస్ కి వెళ్తారో, ప్యారిస్ లో ఎలా అంటే, నేను ఇంతకు ముందు చెప్పాను ఫ్రాన్స్, ఫ్రాన్స్ లోనే అది క్యాపిటల్ సిటీ ప్యారిస్ అనమాట. ఈ ప్యారిస్ లో వాళ్ళు ఎంతో అడ్వాన్స్ గా ఉంటారు. అయితే అక్కడ చాలా మంది రిపోర్టర్స్ వస్తారనమాట. రిపోర్టర్స్ వచ్చినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు, ఆయన క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, మీ ప్యారిస్ ఎలా ఉంది, ప్యారిస్ లో ఎంతో ఐశ్వర్యవంతులు ఉన్నారు అంటే, అవునవును ఎస్ ఎస్ ప్యారిస్ చాలా అడ్వాన్స్ గా ఉంది అంటే, అవునవునండి ఎస్ ఎస్ చాలా అడ్వాన్స్ గా ఉంది ప్యారిస్, అలా అన్నిటికీ చెప్తారు. మా ప్యారిస్ లో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, రెండు యూనివర్సిటీలు ఉన్నాయా అంటే అవునండి. మరి ఇన్ని యూనివర్సిటీలు పెట్టి మీరు ఇక్కడ ఏం తయారు చేస్తున్నారు, ఈ యూనివర్సిటీలోంచి మీరు తయారు చేసేది హిప్పీలనా అంటారనమాట. అంటే ఇంకా వాళ్ళకి నో వర్డ్స్, ఇంకా మాటలు లేవు. నిజంగా ప్యారిస్ లో కూడా హిప్పీలు ఉన్నారు. హిప్పీలు అంటే మనం చెప్పుకున్నాం అన్కల్చర్డ్ పీపుల్ అంటే నాగరికత, ఇంకా వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు ఏమీ లేకుండా కుటుంబాన్ని ఆస్తిపాస్తుల్ని అన్నిటిని వదిలేసి బట్టలు లేకుండా దిగంబరులాగా తిరుగుతూ ఉంటారు. ఇదేనా మీ కల్చర్తోని మీరు నేర్చుకుంది, మీకు ఉన్న ఈ అన్ని సదుపాయాలతోని మీరు నేర్చుకోవాల్సింది ఇది ఈ హిప్పీ సంప్రదాయం కాదు, కృష్ణ చైతన్యాన్ని తీసుకోండి, ఇది ఉన్నతమైంది అని చెప్పి ప్యారిస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారనమాట ప్రభుపాల వారు. అక్కడి నుంచి మాడ్రియాల్కి వెళ్తారు, అది అక్కడ మాడ్రియాల్కి వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేసిన తర్వాత శ్రీల ప్రభుపాల వారు తిరిగి మళ్ళీ ముంబైకి వస్తారు. అయితే ముంబైకి వచ్చిన తర్వాత ముంబైలో ఏం జరిగింది, ఇంకా ముంబైలో టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు అనేది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ఎందుకంటే అతి కష్టంగా ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగిందంటే అది ముంబై టెంపులే. ఆ ముంబై టెంపుల్లో కన్స్ట్రక్షన్ లో వచ్చిన ఇబ్బందుల్ని తర్వాత భక్తులు ఒక పుస్తకంగా కూడా రాస్తారు, అదే ఇంత పెద్ద పుస్తకం అవుతుంది. ఇప్పటికి కూడా ఉందండి, కావాలంటే ఎవరైనా చదవచ్చు. అటువంటి ఎటువంటి ఇంకా పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ముంబై టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడంలో అనేవి మనం నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం. హరే కృష్ణ మాతాజీ, ఈరోజు ఏమైనా కామెంట్స్ క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. మాతాజీ, ఇదంతా 1972 ఇయర్ లోనే జరుగుతుంది ప్రజెంట్. అవును మాతాజీ, 1972లోనే జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుపాల వారు మళ్ళీ ముంబైకి వెళ్ళినప్పుడు మళ్ళీ అది 1972 ఆగస్ట్ అప్పుడే జరుగుతూ ఉంది. మాతాజీ, ఇది మేలో ఏదో లాస్ ఏంజల్స్ వెళ్ళారు కదా, డేట్ ఏదో చెప్పినట్టున్నారు కదా మే. మే మాతాజీ, మే 4, 1972. లేదు లేదు, ఇయరే చెప్పారు మాతాజీ. మే 4 కూడా చెప్పాను మాతాజీ. ఆ మే 4 డేట్ చెప్పారు, చెప్పారు డేట్ ఓకే. చెప్పారు. ఎస్ మాతాజీ, మే 4.